Hello, Namaste. నా పేరు జయతి. Welcome back to my channel. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇవాళ నేను మీకు నా సెఫోరా అన్బాక్సింగ్ చూపించబోతున్నానండి. బాక్స్లో ఏమున్నాయో ఓపెన్ చేసి చూపిస్తానండి. అండ్ అలాగే ఎందుకు ఈ పర్టికులర్ ఐటమే కొన్నానో కూడా చెప్తాను. సో ఇప్పుడు మనం ఈ బాక్స్ని ఓపెన్ చేసి చూద్దాము. సెఫోరా అంటే ఏంటి అనుకుంటున్నారా అండి? సెఫోరా అనేది ఒక బ్యూటీ స్టోర్ అండి. ఇక్కడ మనకి బ్యూటీకి రిలేటెడ్ అన్ని కైండ్ ఆఫ్ ప్రోడక్ట్స్ దొరుకుతాయి. స్కిన్ కేర్ లేకపోతే మేకప్ ప్రోడక్ట్స్, బ్రషెస్, పర్ఫ్యూమ్స్, అన్ని కైండ్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఉంటాయండి. మీరు కనుక స్టోర్ ఎలా ఉంటుంది చూడాలి అనుకుంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. ఈ COVID-19 సిచ్యువేషన్ అయిపోయాక నేను మీకు చూపిస్తాను. చూస్తున్నారు కదా, ఇలా చాలా సెక్యూర్గా ప్యాక్ చేసి పంపిస్తారండి బ్రేక్ అవ్వకుండా. ఇవి నేను కొన్న ఐటమ్స్ అండి. ప్రతి ఒక్క సెఫోరా బాక్స్లో మనకి శాంపుల్స్ ఇస్తారండి. సో నాకు ఈ బాక్స్లో వచ్చిన శాంపుల్స్ ఇది షనెల్ వాళ్ళ పెర్ఫ్యూమ్. ఇది చూడొచ్చు, ఇది శాంపుల్ ప్రోడక్ట్. అండ్ అలానే ఇది వచ్చేసి టైడ్ స్కిన్ రీబూట్ అనేసి, ఇది మనకి ఫౌండేషన్ అన్నమాట. ఇది కూడా ఇంకొక శాంపుల్. ఇది ఎస్టే లాడర్ వల్ల అడ్వాన్స్ నైట్ రిపేర్. ఇది చాలా చాలా బాగుంటుందండి స్కిన్కి. ఇది సీరం. సో ఇది మనం డే అయినా యూస్ చేసుకోవచ్చు, నైట్ అయినా యూస్ చేసుకోవచ్చు. మీరు కనుక దీని మీద రివ్యూ చూడాలి అనుకుంటే నాకు కామెంట్స్లో చెప్పండి, నేను మీకు రివ్యూ చేస్తాను. సో ఇది కూడా మనకు ఒక శాంపుల్ అండి. ఇది ఇంకొక శాంపుల్. ఇది క్లోయీ వల్ల శాంపుల్ పర్ఫ్యూమ్. చూసారు కదా, చాలా చిన్న సైజ్ ఉంటుంది పర్ఫ్యూమ్. మొత్తం నాకు ఈ బాక్స్లో 4 శాంపుల్స్ వచ్చాయి. దీంట్లో ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఓలా హెండ్రిక్సన్ వాళ్ళ బనానా బ్రైట్ ఐ క్రీమ్ అండి. ఇది మనకి చాలా హెల్ప్ అవుతుంది. నేను చాలా రివ్యూస్ చదివాను. అండ్ దీనికి మనం విటమిన్ సి ఉంటుంది. సో విటమిన్ సి అంటే మనకి బ్రైట్నెస్ వస్తుంది ఐస్కి. అండ్ అలానే మనకి కొలాజన్ బూస్ట్ కూడా ఉంది. సో ఇప్పుడు నేను ఒకసారి బాక్స్ ఓపెన్ చేసి చూస్తాను. చూసారు కదండి, చాలా చిన్న బాటిల్. ఇది బనానా బ్రైట్ ఐ క్రీమ్ అండి. మనకి విటమిన్ సి ఉంటుంది. ఇది మనం ఎప్పుడైనా అండర్ ఐ మేకప్ వేసుకుంటున్నప్పుడు మనకి డార్క్ సర్కిల్స్ ఉంటే కనుక ఇది అప్లై చేసుకుంటే మన డార్క్ సర్కిల్స్ రెడ్యూస్ అవుతాయండి. సో ఓపెన్ చేస్తున్నాను. చూసారు కదా, మనకి ఇక్కడ పైన ఒక ఇలా లిడ్ ఉంది. చూసారు కదండి, క్రీమ్ ఇలా ఉంది. మరి బనానా క్రీమ్ అన్నారు కానీ నాకు బనానా స్మెల్ అయితే రాలేదు. చాలా స్మూత్గా ఉంది, స్టిక్కీగా ఏమి అనిపించట్లేదండి, నార్మల్గానే ఉంది. ఒకసారి నేను మీకు ఇప్పుడు అప్లై చేసి చూపిస్తానండి. మనం స్కిన్కి బ్లెండ్ చేస్తుంటే స్మూత్గా బ్లెండ్ అయిపోతుంది. నాకు చాలా చాలా డిఫరెన్స్ కనిపిస్తుందండి. మీకు కెమెరాలో అంత డిఫరెన్స్ కనిపించడం లేదనుకుంటున్నాను. చాలా చాలా షైన్ ఉంది. అండ్ అలానే బాగా మాయిశ్చర్డ్గా ఉందండి. సో ఇది మీరు మేకప్ వేసుకునేటప్పుడు అండర్ ఐస్కి వేసుకుంటే కనుక మన అండర్ ఐ పార్ట్ హైలైట్ అవుతుంది. ఎందుకంటే మన బ్లాక్ సర్కిల్స్ ఉండడం వల్ల మరీ ఒక్కొక్కసారి చాలా డార్క్గా అనిపిస్తాయి. ఇది వేస్తే కొంచెం కాంట్రాస్ట్ వస్తుంది. మీరు కనుక ఇది ఎలా అప్లై చేసుకోవాలి అని చూడాలి అనుకుంటే నా కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను ట్రై చేసి చూపిస్తాను. ఇది నేను సెఫోరా సేల్ ఉన్నప్పుడు పర్చేస్ చేశానండి. సెఫోరాలో ఆల్టర్నేటివ్గా ఎవ్రీ 6 మంత్స్కి సేల్ జరుగుతూ ఉంటుంది. నేను సెఫోరాలో ఇన్సైడ్ మెంబర్ని. సో నాకు 10% ఆఫ్ వస్తుంది. నేను అప్పుడు పర్చేస్ చేస్తున్నామండి. సో నేను ఏం చేస్తానంటే నాకు ఏమైనా కావాలి అనుకుంటే ఎప్పటికప్పుడు కొనుక్కోకుండా అవన్నీ కార్ట్కి యాడ్ చేసి పెట్టుకుంటాను. సో దట్ ఎప్పుడు సేల్ ఉంటే అప్పుడు పర్చేస్ చేసుకుంటూ ఉంటాను. దీని ప్రైస్ వచ్చేసి $39 అండి. మీరు కనుక సెఫోరాలో చూస్తే మనకి ఇక్కడ చూడొచ్చు 3500 రివ్యూస్ ఉన్నాయండి. నేను యాక్చువల్లీ అండర్ ఐ బ్లాక్నెస్ కోసం చాలా క్రీమ్ సర్చ్ చేశాను. నాకు ఎక్కడ అంత పర్ఫెక్ట్ రిజల్ట్స్ రాలేదు. బట్ దీనికి చాలా పర్ఫెక్ట్ రిజల్ట్స్ ఉన్నాయని చదివాను. సో అందుకని పర్చేస్ చేశాను. మీకు నేను రిజల్ట్స్ అనేది నేను ఇన్స్టాగ్రామ్లో అప్డేట్ ఇస్తానండి. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి లెనీజ్ వాళ్ళ లిప్ స్లీపింగ్ మాస్క్. ఇది మనకి లిప్ మాయిశ్చరైజర్ ఎలానో అలానే, బట్ ఇది చాలా హైడ్రేటింగ్గా ఉంటుంది. ఇది అది ఆల్మోస్ట్ 2nd బాటిల్. నేను ఇప్పుడు మీకు ఇది ఓపెన్ చేసి చూపిస్తాను లోపల ఎలా ఉంటుంది అనేసి. చూసారు కదండి, నా బాటిల్ అంతా పింక్ కలర్లో ఉంది. టోటల్గా మనకి ఇవి 4 ఫ్లేవర్స్లో అవైలబుల్గా ఉన్నాయండి. ఒకటి వచ్చేసి లైక్ వెనీలా, లేకపోతే యాపిల్ లైమ్, అండ్ ఇంకోటి స్వీట్ క్యాండీ. బట్ అన్నిటికన్నా ఈ స్ట్రాబెర్రీ దానికి చాలా బెస్ట్ రిజల్ట్స్ ఉన్నాయి. మనకి అప్లై చేసుకోవడానికి చాలా చిన్న బ్రష్ ఇచ్చారండి. చూసారు కదా, బ్రష్ చాలా చిన్నది. ఇప్పుడు మనం ఒకసారి ట్రై చేద్దాం ఎలా ఉంది అనేసి. టెక్స్చర్ చూడడానికి జెల్లీలా ఉందండి, చాలా స్మూత్గా ఉంది. మనం బ్లెండ్ చేస్తుంటే చాలా ఈజీగా బ్లెండ్ అవుతుంది. అండ్ చూడడానికి చాలా చాలా హైడ్రేటిక్గా ఉంది.
స్మెల్ వచ్చేసి లైట్ బెర్రీ స్మెల్ వచ్చింది. దీనికి కూడా చాలా బెస్ట్ రిజల్ట్స్ ఉన్నాయి. నాదైతే ఇది సెకండ్ బాటిల్. నాకు ఒక్కొక్క బాటిల్ ఆల్మోస్ట్ 1 ఇయర్ వస్తుంది. నేను ఇప్పటి వరకు చేసిన సెఫోరా పర్చేసెస్లో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ పర్చేస్. నేనైతే హైలీ రికమెండ్ చేస్తాను. ఎవరికైనా లిప్ మాయిశ్చరైజర్ కావాలి, లేదు లిప్స్ డ్రై అయిపోతున్నాయి అంటే కనుక దిస్ ఈస్ ద బెస్ట్ వన్. దీని ప్రైస్ వచ్చేసి $20 అండి. ఇది ఆల్మోస్ట్ మన యూసేజ్ బట్టి వస్తుంది. నేనైతే ఎవ్రీ డే లైక్ డే అండ్ నైట్ మొత్తం ఇదే యూజ్ చేస్తూ ఉంటాను. సో నాకు ఇది మొత్తం 1 ఇయర్ వస్తుంది బాటిల్. సో చూస్తున్నారు కదండి, ఇది నా ఫస్ట్ బాక్స్. నేను ఇవన్నీ ఎప్పుడో April 27th ఆర్డర్ చేశాను. నాకు May end వచ్చింది డెలివరీ. సో అన్నీ ఒకేసారి చూపిద్దామని వెయిట్ చేశానండి. నెక్స్ట్ ఇప్పుడు నెక్స్ట్ బాక్స్లో ఏమున్నాయో చూద్దాం. ఇది వచ్చేసి సెకండ్ బాక్స్ అండి. ఇప్పుడు నేను దీన్ని ఓపెన్ చేసి చూస్తాను ఏమున్నాయో. దీన్ని కూడా లోపల సెక్యూర్గా ప్యాక్ చేశారండి. ఇది వచ్చేసి మన బిల్. సో దీంట్లో నాకు ఫస్ట్ శాంపుల్ వచ్చేసి జార్జియో ఆర్మని వాళ్ళ పర్ఫ్యూమ్ వచ్చిందండి. ఇది చాలా చాలా బాగుంటుంది అండ్ చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఎవరైనా ఫ్రెష్ పర్ఫ్యూమ్స్ ఇష్టపడే వాళ్ళైతే ఇది చాలా బాగుంటుంది, ట్రై చేయండి. ఇది వచ్చేసి సెకండ్ శాంపుల్ అండి. ఇది వచ్చేసి అట్లియర్ కాలిన్ వాళ్ళ పర్ఫ్యూమ్ అండి. చాలా చిన్న టెస్టర్ శాంపుల్ బాటిల్ ఉంది. ఇవి మనం ఎలా చూస్ చేసుకోవచ్చు అంటే మనకి మనం చేసే పర్చేస్ని బట్టి, ఆ పర్చేస్ ప్రైస్ని బట్టి మనకి అక్కడ ఆప్షన్స్ ఉంటాయండి. మీరు మీకు ఏ శాంపుల్స్ కావాలి అంటే అవి యాడ్ చేసుకోవచ్చు. నేను శాంపుల్స్ ఎక్కువ క్రీమ్స్ కానీ ఫౌండేషన్స్ కానీ యాడ్ చేయడానికి ఇష్టపడను. నేను ఎక్కువ పర్ఫ్యూమ్ శాంపుల్సే ఇష్టపడతాను. నాకు పర్ఫ్యూమ్స్ చాలా ఇష్టం. మీరు కనుక నా పర్ఫ్యూమ్ కలెక్షన్ చూడాలి అంటే చెప్పండి, చూపిస్తాను. ఎప్పుడు సెఫోరా కొన్నా నాకు శాంపుల్ యాడ్ చేయడానికి చాయిస్ ఉంటే కనుక కంపల్సరీగా నేను పర్ఫ్యూమ్స్ని యాడ్ చేస్తాను. ఇది వచ్చేసి నేను ఆర్డర్ చేసిన పర్చేజ్ అండి. ఇది వచ్చేసి మురాద్ వాళ్ళ యాక్ని కంట్రోల్ క్లీనర్ అండి. లైక్ మన ఫేస్ వాష్ ఎలానో అలాగా ఇది నాకు చాలా బెస్ట్ రిజల్ట్స్ ఇచ్చింది. నాకు యూజువల్గా యాక్ని చాలా ఎక్కువ ఉంటుంది, అందుకని నేను దీన్ని యూజ్ చేస్తున్నానండి. నేను ఆల్మోస్ట్ ఈ ప్రోడక్ట్ని 2 ఇయర్స్ నుంచి కంటిన్యూస్గా యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ఇది అప్లై ఇది యూజ్ చేయడం స్టార్ట్ చేసిన ఒక 1 వీక్లోనే మీకు రిజల్ట్స్ కనిపిస్తాయి. అంటే లైక్ మనకి ఇప్పుడు యాక్ని వచ్చిందనుకోండి, యాక్నీని కంట్రోల్ చేస్తుంది. ఇన్ కేస్ బ్లాక్ మార్క్ ఉంటే కనుక ఆ బ్లాక్ మార్క్స్ పోవట్లేదు, జస్ట్ యాక్ని రాకుండా మాత్రం చాలా కంట్రోల్ చేస్తుందండి. ఇప్పుడు ఒకసారి దీన్ని ఓపెన్ చేసి చూద్దామండి. చూసారు కదా ఇలా ఉంటుంది. ఇది యాక్నీ క్లీనర్ అండి. దీంట్లో 1.5 సాల్సిలిక్ యాసిడ్ ఉంటుంది. సో ఇది మన యాక్నీకి చాలా రెడ్యూస్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. మీకు నేను ఇప్పుడు యూజ్ చేస్తున్న ట్యూబ్ చూపిస్తాను. ఇది నేను ఇప్పుడు యూజ్ చేస్తున్న ట్యూబ్. మీరు చూడొచ్చు ఆల్మోస్ట్ కంప్లీట్గా అయిపోయింది ఇక్కడ. ఇది చూడండి, ఇది చూడండి. సో ఇలా ఉంటుంది. ఇది నేను లాస్ట్ నవంబర్లో పర్చేస్ చేశానండి. సో నాకు ఇంకా హాఫ్ ఉంది. మళ్ళీ ఎందుకు పర్చేస్ చేశాను అని అనుకుంటున్నారేమో, ఎందుకంటే ఇది యాక్చువల్లీ ప్రైస్ ఎక్కువ. సో సేల్లో ఉన్నప్పుడు నేను కొని పెట్టుకుంటాను. ఈ ఫేస్ వాష్ ప్రైస్ వచ్చేసి $32 అండి. మనకి ఇది ఆల్మోస్ట్ 6 మంత్స్ పైనే వస్తుంది ఒక ట్యూబ్. ఎందుకంటే చాలా కొంచెం వేసుకుంటే సరిపోతుంది. మీకు నేను ఒకటి నా శాంపుల్ చూపిస్తాను ఓల్డ్ ప్రోడక్ట్ది. జస్ట్ ఇంత వేసుకుంటే సరిపోద్దండి. చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది ఫేస్ వాష్ చేసుకున్నప్పుడు. మనకి అంత నురుగ రాదు దీంతో వాష్ చేసుకుంటే, బట్ చాలా ఫ్రెష్గా ఉంటుంది. మీకు ఎప్పుడైనా శాంపుల్స్ దొరికితే ట్రై చేసి చూడండి. సో ఇప్పుడు నెక్స్ట్ బాక్స్లో ఏమున్నాయో చూద్దాం. ఇది వచ్చేసి మన థర్డ్ బాక్స్ అండి. ఇప్పుడు దీన్ని ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. నేను ఇవన్నీ అప్పుడు సేల్లో ఉన్నప్పుడే కొన్నాను. ఇది కూడా చాలా సెక్యూర్గా ప్యాక్ చేశారు. ఇది వచ్చేసి మన బిల్. సో దీంట్లో మనకు వచ్చిన శాంపుల్ వచ్చేసి కాప్రి వాళ్ళ SPF అండి. ఇది మనకి వాటర్ రెసిస్టెంట్ ఫర్ 40 మినిట్స్ సన్స్క్రీన్. సో ఒకసారి ఇది ట్రై చేద్దాము అనేసి నేను తీసుకున్నాను. నెక్స్ట్ శాంపుల్ వచ్చేసి డియోర్ వాళ్ళ సీరం అండి. ఇది కూడా నేను ఎప్పుడూ ట్రై చేయలేదు. సో ట్రై చేద్దామని నేను తీసుకున్నాను. నేను మీకు ఇచ్చే ఒక టిప్ ఏంటంటే, ఎప్పుడైనా మీరు శాంపుల్స్ తీసుకుంటే డైరెక్ట్గా ఫేస్కి అప్లై చేయకండి. హ్యాండ్కి ఇక్కడ అప్లై చేసి ఒక 2 వీక్స్ వరకు అలా, అంటే లైక్ 2 వీక్స్ టెస్ట్ చేసి చూడండి. లేదు మీకు 2 వీక్స్ వచ్చేంత ప్రోడక్ట్ లేదనుకోండి, ఫర్ సపోజ్ ఇంత ప్యాకెట్ ఉందనుకోండి, దీన్ని కొంచెం ఇక్కడ అప్లై చేస్తూ మీరు రిజల్ట్స్ని చూస్తూ ఉండండి. మీకు కనుక ఏ ఇరిటేషన్ లేదు అనుకుంటే కనుక అప్పుడు యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మురాద్ వాళ్ళ యాక్ని కంట్రోల్ క్రీమే అండి. ఇది కూడా చాలా బెస్ట్ రిజల్ట్స్ ఇస్తాయి. ఇది ఇందాక మీకు ఫేస్ వాష్ చూపించాను కదా, ఫేస్ వాష్ చేసుకున్నాక మనం పింపుల్ క్రీమ్ రాసుకుంటాం కదా, అలానే ఇది కూడా అలాంటి క్రీమే అండి.
దీనిలో కూడా మనకి సాల్సిలిక్ యాసిడ్ ఉంటుంది. సో ఇది కూడా మనకి పింపుల్ తగ్గడానికి చాలా హెల్ప్ అవుతుందండి. సో నేను ఇప్పుడు ఒకసారి మీకు ఇది ఓపెన్ చేసి చూపిస్తాను. చూసారు కదా ఇలా ఉంటుంది ఇది. ఇది కూడా చాలా బెస్ట్ రిజల్ట్స్ ఇస్తాయి. మీకు ఇప్పుడు నా ఓల్డ్ ట్యూబ్ చూపిస్తాను. ఇదికోండి నా ఓల్డ్ ట్యూబ్. ఇది కూడా నేను ఎప్పుడైతే లాస్ట్ టైం నవంబర్లో ఫేస్ వాష్ కొన్నానో అప్పుడే యూజ్ చేశాను. జనరల్గా ఫేస్ వాష్ కన్నా నా క్రీమ్ త్వరగా అయిపోతుందండి, ఎందుకో మరి తెలీదు. చూసారు కదా అసలు అయిపోయింది, ఇది కంప్లీట్ ఎంటీ అయిపోయింది. ఇది అయిపోయే టైంకి ఇది వస్తుందా రాదా అని అనుకున్నాను, బట్ థ్యాంక్ గాడ్ టైంకి వచ్చింది. బట్ నేను ఆర్డర్ చేసిన నాకు ఇది రావడానికి ఆల్మోస్ట్ 3 వీక్స్ పట్టింది. బికాజ్ ఇప్పుడు మనకి COVID-19 సిచ్యువేషన్స్ తెలుసు కదా, సో అందుకని డెలివరీస్ కొంచెం లేట్ అవుతున్నాయి. మీకు కనుక యాక్నీ ప్రాబ్లం ఉంటే నేను ఇది కూడా ఎక్కువ సజెస్ట్ చేస్తానండి. దీంట్లో కూడా మీకు చాలా బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఇది ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. చూసారు కదా ఇలా ఉంటుంది. మనం అప్లై చేసుకున్న తర్వాత అసలు మనకి వాటరీ టెక్స్చర్లో ఉంటుందండి. బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి. స్మెల్ కూడా చాలా బాగుంటుందండి. నా వేరే ఫ్రెండ్కి తనకు కూడా యాక్నీ ప్రాబ్లం ఉంటే తను కూడా నన్ను అడిగింది అనమాట, లైక్ ఏం సజెస్ట్ చేస్తావు, ఏది యూజ్ చేస్తే బెటర్ అని. నేను తనకు కూడా ఇదే సజెస్ట్ చేశాను, తనకు కూడా చాలా బెటర్ రిజల్ట్స్ వచ్చాయి. మీకు కూడా ఈ ప్రోడక్ట్ అవైలబుల్లో ఉంటే ఒకసారి ట్రై చేసి చూడండి. మీరు ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళు అయితే ఇంత పెద్ద ప్రోడక్ట్ పర్చేస్ చేయకండి. మీకు శాంపుల్ ప్రోడక్ట్స్ దొరుకుతాయి, చిన్న చిన్నవి శాంపుల్స్. నేను మీకు అది ఫోటో చూపిస్తాను ఇప్పుడు. నేను కూడా ఫస్ట్ టైం మురా దీని గురించి రిజల్ట్స్ అండ్ రివ్యూస్ చదివినప్పుడు నాకు చాలా ఇంప్రెస్ అయ్యాను. సో ఒకసారి ట్రై చేద్దాము అని చూస్తే ఇంత పెద్దది ఎందుకు కొనడం అనిపించింది. సో నేను ఇంకా గూగుల్ చేసి సర్చ్ చేస్తే నాకు అప్పుడు శాంపుల్ ప్రోడక్ట్స్ దొరికాయి. సో నేను శాంపుల్ ప్రోడక్ట్ ట్రై చేశాను. నాకు శాంపుల్ ప్రోడక్ట్లోనే చాలా డిఫరెన్స్ అనిపించింది. మీకు బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి, ట్రై చేయండి. సో ఇదండి నా సెఫోరా అన్బాక్సింగ్ అండ్ సెఫోరా సేల్లో పర్చేస్ చేసిన ఐటమ్స్. మీరు కనుక మళ్ళీ ఎప్పుడైనా సెఫోరాలో పర్చేస్ చేయాలి అనుకుంటే సేల్ వచ్చినప్పుడు పర్చేస్ చేసుకోండి, ఎందుకంటే మనకి డిస్కౌంట్ వస్తుంది. సో మీకేమో అర్జెంట్ లేదు, ఈ ప్రోడక్ట్ కొంచెం లేట్ అయినా పర్లేదు అనుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా సేల్లో పర్చేస్ చేసుకోండి. మీకు సేల్ వచ్చినప్పుడు నేను మీకు ఇన్స్టాగ్రామ్లో నోటిఫై చేస్తూ ఉంటాను. మీకు కనుక నేను చూపించిన ప్రోడక్ట్స్ యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. అండ్ అలానే మీరు మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మీరు కనుక నా ప్రీవియస్ వీడియో లైక్ 3 ingredients ప్యాన్ కేక్స్ ఎలా చేయాలో చూడాలి అనుకుంటే నేను ఆ వీడియోని ఇక్కడ కార్డ్స్లో యాడ్ చేస్తున్నానండి. అలానే వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో పెడుతున్నాను, వెళ్ళి చూసేయండి. మీరు కనుక టెక్నాలజీ రిలేటెడ్ వీడియోస్ లైక్ ఫోన్ అన్బాక్సింగ్ రివ్యూస్ అండ్ కంపారిజన్ వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్.